హాయ్ హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో చూస్తారు కదా, ఇవాళ మార్నింగ్ మార్నింగే వీడియో చేసేస్తాను ఎట్లా అనుకుంటారా? చాలా రోజులు అయిపోయిందండి. స్టార్టింగ్ అయితే నేను మార్నింగ్ ఎక్కువ చేసేదాన్ని, మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఆ వీడియోస్ రెగ్యులర్ గా చేసేవాళ్ళందరికీ కూడా. సో ఇవాళ ఒక చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తానండి. చాలా మంది నన్ను టిప్స్ అడిగారు, చిన్నవి ఏం కదండి పెద్దదని చెప్పొచ్చు. మనకి కిచెన్ టిప్స్ అయితే కొన్ని షేర్ చేస్తున్నానండి. చాలా మంది నన్ను అడుగుతున్నారనమాట టిప్స్ చేయమని. ఇంతకుముందు ఒక టిప్స్, కొన్ని హెల్త్ పరంగా కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను కదా, ఇప్పుడు కిచెన్ వేర్ చెప్తానండి. ఎందుకంటే మనకి కిచెన్ వేర్ కిచెన్కి వచ్చేసరికి చాలా, ఎంత అంటే మనకి చిన్న చిన్న టెంకు పురుగులు, బొద్దింకులు, కాక్రోచ్లు, ఇలా అన్ని అంటే ఒక్కొక్కలో పువ్వులు అంటారనుకోండి, ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి కదా. మెయిన్ మనకి టెంకు పురుగు పడుతూ ఉంటుంది కదండి, బియ్యంలో, పప్పుల్లో, వాటిలో కూడా. అంటే ఒక్కొక్కళ్ళు 3 మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటారు గ్రాసరీస్, ఒక్కొక్కళ్ళు 1 మంత్కి ఒకసారి సరిపడా తెచ్చుకుంటారు. ఇలాగా వాళ్ళకి వాళ్ళకు తగ్గట్టుగా తెచ్చుకుంటూ ఉంటారు కదా, స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు చాలా ఈ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతూ ఉన్నారండి. చాలా మంది వేపాకు వేస్తూ ఉంటారు కదా, వేపాకు ఒకటే కాదండి, వేపాకు అంటే దగ్గరలో ఉన్నవాడు వేసుకుంటారు, లేని వాళ్ళు అయితే వేపాకు వేసుకోలేదు కదా. సో వాళ్ళకి యూజ్ అయ్యేలా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి, మీకు అందరికీ యూజ్ అవుతుంది, మీతో పాటు నాకు కూడా అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లవంగాలు అనేది కూడా కిచెన్లో మనకి ఉంటాయి కదండి. సో మనము కుకింగ్ మనకి వంటకి సంబంధించి అన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ లవంగాలు వచ్చేసి పప్పుల్లో వాటిలో వేసుకుంటే మనకి ఆ టెంకు పురుగు అనేది కూడా రాదనమాట. పప్పులకి వాటిలోకి కంపల్సరీ మిరియాలు కానీ లవంగాలు కానీ వేసుకుని స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఆ టెంకు పురుగు అనేది కూడా రాదండి. అప్పుడప్పుడు కూడా మనకి చక్కగా ఎండ అనేది కూడా తగిలే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మధ్య మధ్యలో కాస్త ఈ పప్పులు కానీ ఇవన్నీ కూడా చక్కగా కాసేపు ఎండలో ఆరబెట్టుకొని మళ్ళీ స్టోర్ చేసేసుకున్నా కూడా పురుగు అనేది కూడా రాదనమాట. అలాగే రైస్లో కంపల్సరీ అండి, రైస్ మెయిన్, మనకి ఎక్కువ స్టోర్ చేసుకుంటాం కదా, అందరు కూడా చాలా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు కదా రైస్ అనేది కూడా. రైస్లో కంపల్సరీ వెల్లుల్లి ఉంటుంది కదండి, పొట్టు తీయకుండా, పొట్టు తీస్తే రైస్ అనేది మనకి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. పాడైపోవడం అంటే ఆ వాటర్కి మనకి కాస్త అంటుకుపోతుంది అనమాట, బూజులాగా అలాగా దగ్గరగా అయిపోతుంది. అలా కాకుండా పొట్టు తీయకుండా వెల్లుల్లి డబ్బులు అలాగా ఒక క్లాత్లో కట్టేసుకొని చక్కగా అలా రైస్లో పెట్టేస్తేయండి, ఆ స్మెల్కి అనేది కూడా టెంకు పురుగు అనేది కూడా రాదనమాట. సో వెల్లుల్లి పెట్టుకోవడానికి ఇష్టపడలేమో, అంటే స్మెల్ వస్తుందేమో అనుకునేవాళ్ళు, అయితే స్మెల్ అయితే రాదు, మనం క్లాత్లో కట్టేస్తాము, పొట్టు తీయం కాబట్టి మనకి స్మెల్ అనేది రాదండి. లేదు అలాగా మాకు వెల్లుల్లి రబ్బలు వద్దు అనుకునేవాళ్ళు, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు అనేది కూడా పొడవుగా ఉంటుందండి, అది ఒక ఆకుని రెండుగా కట్ చేసేసుకొని మనము రైస్లో మధ్య అక్కడక్కడ అలాగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ టెంకు పురుగు అనేది కూడా బిర్యానీ ఆకు వల్ల కూడా రాదు, చేరదు అనమాట. అలాగే అందుబాటులో ఉంటే వేపాకు కూడా వేసుకోవచ్చు రైస్లో, మీకు ఏది యూస్ అయితే, మీకు ఏది దగ్గరలో అందుబాటులో మీరు ఏది చేయగలిగితే ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రబ్బర్ అనేవి కూడా అందరిలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల మీకు టెంకు పురుగు అనేది కూడా రాదు. సో నేనైతే అలాగే చేస్తున్నానండి, ఎందుకంటే నేను కూడా సేమ్ అదే ప్రాబ్లంతో వేస్ట్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు మా ఇంట్లో టెంకు పురుగు అనేది కూడా దేనికి పట్టకుండా చక్కగా పురుగులు రాకుండా ఇవన్నీ నేను చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పప్పులు అవి నేను ఎక్కువ తెచ్చుకుంటాను, అలాగే రైస్ అనేది కూడా మాకు ఎక్కువే ఉంటుంది కదా. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేను గ్రాసరీస్ వీడియో అనేది కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా, ఏమేమి తెచ్చుకుంటాను, అందుకే ఇవన్నీ నేను చేసి నాకు ఇవన్నీ యూస్ అయ్యాయి కాబట్టి ఇవన్నీ వీటి వల్ల నేను కూడా ఫేస్ చేసి మీ పురుగు అది పట్టకుండా నేను ఇవన్నీ ట్రై చేసి మీకు షేర్ చేస్తాను అనమాట. ఎందుకంటే చాలా మంది కిచెన్ టిప్స్ అయితే నాకు షేర్ చేయమని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ యూస్ అవుతుందండి. మీకు ఎవరికి ఏది అందుబాటులో ఉంటే చక్కగా చేసుకొని మీరు కూడా టెంకు పురుగు పట్టకుండా చూసుకోవచ్చు అనమాట. చూస్తారు కదండి, కిచెన్ టిప్స్ అనేవి కూడా నేను షేర్ చేసినాను ఈరోజు, బ్లాగ్ అనేది కూడా అదే అనమాట, వీడియో అనేది కూడా అదే. నా ఫస్ట్ టైం నా వీడియో సర్చ్ చేసుకున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో సర్చ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నాను, థ్యాంక్ యూ, బాయ్.